హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ అరుణ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఆషాఢ మాసం వచ్చింది, వెళ్ళిపోతుంది కూడా కదా అండి. సో ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరికి గోరింటాకు పెట్టుకోవాలని అనిపిస్తుంది. సో ఇలా అలాగే నేను కూడా గోరింటాకు తెచ్చుకొని పెట్టుకున్నానండి. ఈ గోరింటాకు పండడానికి చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క టిప్ యూజ్ చేస్తుంటారు. నేను ఎలాంటి టిప్ యూజ్ చేస్తాను ఎర్రగ పండడానికి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ముందుగా మనం గోరింటాకు తెచ్చుకున్నప్పుడు పుల్లలు లేకుండా, పీచులు అలా ఏం లేకుండా, కాయలు పువ్వులు అన్నీ ఉంటాయి కదండి, గోరింటాకు తెచ్చుకున్నప్పుడు చాలా ఉంటాయి. ఇవి పీచులు పుల్లలు అలాంటివి ఏమి లేకుండా మనం గోరింటాకుని నీట్గా అయితే కడుక్కొని పెట్టుకోవాలండి. ఈ గోరింటాకుని కడిగి ఆరబెట్టుకొని పెట్టుకుంటే చాలా బాగా పండుతుందండి. అంటే వాటర్ అలా ఏం లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలండి. అప్పుడైతే మనకి ఎర్రగా చాలా బాగా పండుతుందండి. ఇంకా ఇలాగ గోరింటాకు మొత్తం బాగా కడిగి ఆరబెట్టుకొని తర్వాత మనం మిక్సీకి అయితే వేసుకుంటే చాలా బాగా పండుతుందండి. ఈ మిక్సీకి వేసేటప్పుడు నేను ఎలాంటి టిప్స్ యూస్ చేస్తున్నాను అంటే నాకు తెలిసిన వ్యక్తి నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా ఒక్కొక్కరు నిమ్మకాయ కొంతమంది యూస్ చేస్తారు, కొంతమంది ఈ చింతపండు ఉంటుంది కదండి, చింతపండు అయితే యూస్ చేస్తారు. నేనైతే నిమ్మకాయ అయితే యూస్ చేసుకున్నాను. నిమ్మకాయ వేసినా బాగా పండుతుందండి, చింతపండు వేసినా కూడా బాగా పండుతుంది. నెక్స్ట్ ఒక్క పొడి ఒక్క బాగా దంచి కొంతమంది వేసుకుంటారు, కొంతమంది ఒక్క వేసుకుంటారు, కొంతమంది క్రేన్ ఒక్క పొడి ఉంటుంది కదా అది వేసుకుంటారు. నేనైతే నాకు అవైలబుల్లో క్రేన్ ఒక్క పొడి అయితే అవైలబుల్లో ఉండిందండి. అంటే దాంట్లో ఏం కలిమిట్ అయితే ఏం లేదనుకోండి, నేను అదైతే వేసుకున్నాను. ఇది వేసినా కూడా బాగా పండుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 2 డేస్ పులిచిన మజ్జిగ అయితే వేసుకున్నాను. ఇది కూడా మనకి బాగా చాలా బాగా ఎర్రగా పండుతుందండి. లాస్ట్ టిప్ వచ్చేసి షుగర్ అండి. షుగర్ కూడా వేసుకుంటే అబ్బా చాలా ఎర్రగా పండుతుందండి. అసలు ఎంత ఎర్రగా పండుతుందంటే అంత ఎర్రగా పండుతుంది. నెక్స్ట్ ఇంకా కొంచెం కొంచెం అయితే మనం మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయితే వచ్చేస్తుందండి. మనం వాటర్ అలా ఏం యూస్ చేయని అవసరం లేదు. ఇంకా మజ్జిగతోనే ఈ గోరింటాకు అనేది మిక్స్ అయిపోతుంది వాటర్ ఏమి యాడ్ చేయకుండా. తర్వాత చూడండి, జస్ట్ కలిపిన దానికే మన చెయ్యి అయితే చాలా ఎర్రగా వచ్చేసిందండి. అంత ఎర్రగా వచ్చేస్తుంది. మనం ఏమి మిక్స్ అయిపోలేదండి. ఈ 4 ఐటమ్స్ వరకే మనం యూస్ చేస్తే చాలు. ఈ టిప్ కనుక మీకు నచ్చితే యూస్ చేసుకోండి. ఇంకా ఈ డిజైన్స్కి వస్తే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిజైన్స్ వేస్తారు. కోన్తో వేసినట్టు గోరింటాకుతో కూడా వేసుకుంటారండి. నేనైతే గోరింటాకు కాదండి, సింపుల్గా అయితే పెట్టుకుంటాను. కోన్తో అయితే చాలా డిజైన్స్ వేసుకుంటారండి, నాకు నచ్చినట్టు వేసుకుంటాను. ఇంకా మనకి గోరింటాకు ఎప్పుడో దొరుకుతుంది కదా, ఎప్పుడైనా పెట్టుకుంటాము, పెట్టుకున్నా కానీ చాలా రోజులు ఉంటుంది కదండి. సో అందుకని అయితే నేను మంచిగా ఇలాగ స్టార్స్ లాగా చిన్న చిన్న డిజైన్స్ అయితే నేను వేసుకుంటాను. కోంత అయితే చాలా బాగా వేసుకుంటానండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారండి. ఇంకా వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఇష్టం కదా, నాకైతే నేను ఇలా వేసుకున్నానండి. ఇంకా నాతో పాటు మా హస్బెండ్ కూడా చిన్న చుక్క అయితే పెట్టానండి, మేమిద్దరం అయితే పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఈ గోరింటాకు మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కొంతమంది కలర్ చేంజ్ అవ్వడానికి, జుట్టు కలర్ చేంజ్ అవ్వడానికి పెట్టుకుంటారండి. అంటే కలర్ బాగుంటుంది, షైనీగా బాగా కనిపిస్తుందండి ఈ గోరింటాకు. నెక్స్ట్ వర్షాకాలాలు వచ్చేస్తున్నాయి కదండి, వర్షాకాలంలో కాళ్ళు పగులుతాయి, పాచి పట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటి టైంలో కూడా గోరింటాకు కూడా మనం యూస్ చేసుకోవచ్చండి. ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి కదా కదండి ఈ గోరింటాకు మనం యూస్ చేసుకోవడం వల్ల. సో గోరింటాకు అయితే అందరూ పెట్టుకోండి, వర్షాకాలంలో కూడా బాగా పెట్టుకోండి, ఓకేనా? వీడియో నచ్చితే స్కిప్ చేయొద్దు, ఓకేనా? లైక్ చేయండి. థ్యాంక్ యూ.